అదే విధంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి ఇక్కడ ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడితే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటాడు అవినీతి రహిత రాజకీయాలంటూ బేరాలు పలుకుతాడు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు అవినీతి సొమ్ము 150 కోట్లు కొట్టేశాడు అని చెప్పి ఐటి శాఖ చెప్తే పవన్ ఎందుకు నోరు మెదపడం లేదు ఆవు అంటే వారాహికి మా మీద అరుపులు అరుస్తావే పవన్ కళ్యాణ్ ఆ వారాహి రథం ప్యాకేజీ అనేటువంటి చక్రాలతో నడుస్తున్నటువంటి అవినీతి రథం అని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది లేదా నువ్వు భారతదేశ ఐటీ శాఖ నారా చంద్రబాబు నాయుడికి ఇచ్చినటువంటి నోటీసులను నమ్మడం లేదా అయితే నమ్మితే చంద్రబాబు దొంగ అని చెప్పు నమ్మకపోతే ఐటీ శాఖ తప్పు చేసిందని చెప్పు పవన్ కళ్యాణ్ కానీ నోరు మూసుకుని ఎందుకు కూర్చుంటున్నావు ఎందుకు నోరెప్పట్లేదు చంద్రబాబు నాయుడు జీవితం అంతా కూడా మీరు చూస్తే రేవంత్ రెడ్డితో ఓటుకు కోట్ల కేసులో దొరికిపోయిన సందర్భం కానీ ఆడియో వీడియోలు సహా దొరికిన సందర్భాలు కానీ ఏలేరు స్కామ్ కానీ లేదు అంటే అమరావతి నిర్మాణం అనేటువంటిది పెద్ద భూకుంభకోణం పెద్ద స్కామ్ అని మేము అపోజిషన్లో ఉన్నప్పుడు నుండే చెప్తా ఉన్నాం దానికి ఈరోజు నిలువెత్తు నిదర్శనం నిజం భారతదేశ ఐటీ శాఖ చెప్పింది ఒక్కసారి ప్రజలారా మీరంతా ఆలోచించండి 45 ఏళ్ల రాజకీయ జీవితం 14 ఏళ్ల ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఈరోజు దొరికినటువంటి 150 కోట్లు అవినీతి సొమ్ము ఏదైతే నొక్కేశాడో ఆధారాలతో ఎలాగైతే దొరికిపోయాడో అది కేవలం నీటి బిందువు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి సముద్రంలో దొరికినటువంటి ఒక నీటి చుక్క 150 కోట్ల సొమ్ము కానీ చంద్రబాబు నాయుడు తన యొక్క అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొన్ని వేల వందల కాంట్రాక్ట్స్ ద్వారా కొన్ని లక్షల కోట్ల అక్రమార్జన చంద్రబాబు నాయుడు ఆర్జించాడు ఈరోజు నేను పురంధరేశ్వర గారిని అడుగుతున్నాను అమ్మ పురంధరేశ్వర గారు మీరు బీజేపీ పార్టీనా లేక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏజెంటా వదిన గారిగా నీ చెల్లి భర్త కళ్ళల్లో ఆనందం చూడడానికి బీజేపీ కళ్ళల్లో కారం కొట్టాల్సినటువంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోయావు అంటే ఇంతకన్నా దారుణం ఏముందని చెప్పి నేను పురంధరేశ్వర గారిని అడుగుతున్నా నే మీ భారతదేశ ఐటీ శాఖని ప్రశంసించుకునేటువంటి పరిస్థితిలో నువ్వు లేవా లేదా భారతదేశ ఐటీ శాఖ యొక్క నోటీసును సమర్థించడానికి పురంధరేశ్వర గారికి ఏమిటి అడ్డొస్తుందో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా సిపిఐ సిపిఎం పార్టీలు నారాయణ గారు అయితే కానివ్వండి రామకృష్ణ గారు అయితే కానివ్వండి మీరందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనో ఇంకోటనో మార్చేసుకుని చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియాగానో లేదా కరప్షన్ పార్టీ ఆఫ్ ఇండియాగానో పెట్టుకుని చంద్రబాబు భజన చేసుకుంటే మంచిది ఎంతమంది అవినీతి పరులు ఎంతమంది దొంగలు అందరూ కలిపి రాష్ట్రాన్ని గతం నుంచి కొన్ని సంవత్సరాలుగా దోచుకు తిన్నారు అని చెప్పడానికి ఈరోజు దొరికినటువంటి 150 కోట్ల సొమ్ము ఏదైతే ఉందో అది ఒక ఉదాహరణ అది ఒక తీగ 150 కోట్ల సొమ్ము ఏదైతే చంద్రబాబు నొక్కేశాడో బుక్కేశాడో అది తీగ మాత్రమే ఈ తీగను పట్టుకుని లాగితే అవినీతి కొండ అనే డొంక కదులుతుంది చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక అవినీతి కొండ అనే డొంక ఖచ్చితంగా కదులుతుంది కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రభుత్వాన్ని మేం డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు యొక్క అవినీతి మీద ఇంకా లోతైనటువంటి విచారణ వేగవంతంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయిన దొంగ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు బీజేపీ కాళ్ళు పట్టుకుంటున్నాడు లేదా దత్తపుత్రుడు బీజేపీతో అంటకాగే విధంగా వ్యవహరించే విధంగా పొత్తులో కలుపుతున్నాడు తన దగ్గర ఉన్నటువంటి కొంతమంది ఎంపీలను బీజేపీలోకి తోలుతున్నాడు ఏదో రకంగా ఎన్టీ రామారావు గారి యొక్క కాయిన్ పేరు చెప్పి కూడా నడ్డా పక్కన కూర్చుని 4 మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు తనకున్నటువంటి సామధాన భేద దండోపాయాలను వాడి ఎలాగైనా దొరికినటువంటి అవినీతి దొంగనే చంద్రబాబు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.